నీ పేరేంటి? నీలం. క్యా హై యే? అమ్మాయిల్ని చూసి అబ్బాయిలు మార్కులు వేస్తారు. అలాగే నీ పర్సనాలిటీ చూసి రాకీ ఫిక్సేషన్ రేట్ ఇది 100 రూపీస్. ఎరా కొంచాలగా? చాలు చాలు. ఏయ్ तू क्या समझता है रे अपने आप को? तेरे माँ बहन को फिस करना ये रेट शायद आएंगे, चप्पल लेके मारूंगी. ए नीलम, वो लोगों के बारे में जानते हुए भी तूने ऐसा क्यों किया रे? क्या कर लेगा वो? हाँ क्या कर लेगा वो? मुझे रेट फिक्स करेगा तो क्या मैं चुप बैठूं? ठीक है, आज जो भी होगा देखा जाएगा. सीधा पुलिस स्टेशन जाके कंप्लेंट देकर सबको अंदर करवा दूंगी. या देवी सर्वभूतेषु धैर्य लक्ष्मी रूपेण समस्त इंदु ये चेस्तुन्नावु लोपल एंटि इदि हास्ला गुड़ा नाकु चाला भयंगा उंदे अंदुके धैर्य लक्ष्मी पूज चेस्तुन्नानु भयमा एंदुकु नीलम्नि चूसारुगा एं चेसारु अदि तेलिसिनप्पटि नुंचि नाकु काळ्ळु चेतुलु ओणिगिपोतुन्नायि ओकटे ज्वरं अवुनि ओळ्ळंता कालिपोतुंदि एय దానికేదో అయిందని నీకు జ్వరం వచ్చిందా? లూజ్ పద కాలేజ్కి వెళ్దాం. నేను రాను, భయంగా ఉంది. ఏ పిచ్చిమొద్దు, ఇవాళ సెమిస్టర్ రిజల్ట్స్, అందరూ కంపల్సరీగా అటెండ్ అవ్వాలని ప్రిన్సిపల్ గారు చెప్పారు. పద కమ్, లెట్స్ గో. కమ్ కమ్ ఆన్ యార్, కమ్ రమ్మండుటే. ఆ డైల్యూషన్ విత్ ద సిఎస్ఎం, బట్ ఇట్ మే బి లైక్ దట్ ఆఫ్ ద క్రానిక్ టైమ్. హావ్ యు కంప్లీటెడ్? ఆప్ సబ్కో ఏక్ బాత్ బతానా హై. ఈ సెమిస్టర్ మే భీ ఇందిరా సభీ సబ్జెక్ట్స్ మే హైయెస్ట్ మార్క్స్ స్కోర్ కీ హై. Very good. Keep it up. Thank you. Indu, no last two semesters fees inka kattale datta. Ni peru notice board me pettaru. Ni lanti brilliant students perlu notice board me kakkakoddu. Konjam chusukomma. Okay? Okay sir. Indu, ha? పోస్ట్మ్యాన్ నీకు లెటర్ ఇచ్చేలాడే. లెటరేనా? మనీ ఆర్డర్ రాలేదా? రాలేదు, ఒట్టి లెటరే. ఓకే థ్యాంక్స్. ఇందు, నీకు డబ్బులు పంపించాలని చాలా ప్రయత్నించాం, కుదరలేదు. ఇక్కడ పరిస్థితులు కూడా ఏవీ బాగాలేదు, వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే ఉంది. అందుకే రెండు నెలలుగా డబ్బులు పంపించడం కుదరలేదు. దయచేసి అర్థం చేసుకో. నీ చదువు ఇంటర్తో ఆపేసి ఇంటికి వచ్చేస్తే బాగుంటుంది. నీ మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు, కానీ వేరే దారి లేదు. అర్థం చేసుకో. ఇట్లు మీ అమ్మ. నా సామాన్ లేవి. ఇందు, నిన్ను వాడిని రమ్మంటున్నారు. ఇది నీ బాబుగాడి హాస్టల్ అనుకున్నావా? బేవర్స్ గా కూర్చొని తినడానికి సిగ్గులేదు. డబ్బులు కట్టి నీ సామాన్ తీసుకెళ్ళు. అవసరానికి డబ్బులు రావు గాని అడగకుండా కన్నీళ్లు మాత్రం వస్తాయి. నీ చదువు ఇంటర్తో ఆపేసి ఇంటికి వచ్చేస్తే బాగుంటుంది. ఎవర్ లేరురా ఇక్కడ? లేదు భయ్యా, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే. సర్లే, ఆ ధనరాజ్ మనుషులు అక్కడికే వస్తున్నారు, కన్ఫర్మ్. క్షమించమ్మా, చదువు లేకుండా నేను బతకలేను, అందుకే చచ్చిపోతున్నాను. కొంచెం కూడా శుభ్రం లేదు, సుఖంగా బతకనివ్వలేదు, కనీసం సుఖంగా నన్ను చావనివ్వరు. Thank you.
हेलो रैलवे एंक्वायरीज निजामुद्दीन एक्सप्रेस एन गंटल टू अवर्स लेटा दाने मुझे लेदी एपी एक्सप्रेस एन सब टू मिनट्स सेकंड ट्रैक मीदे कदमी थैंक यू सेकंड ट्रैक मीद हेलो निन्ने एंटी एगतली साटी मनिषि ओ कार पिल्ल चावबोतुंटे आपकुंडा ट्रेन एप्पुडु वस्तुंदनि एंक्वैरी चेस्तावा एदो सिनिमा चूस्तुन्नट्टु चूस्तू एंजॉय चेस्तावा पैगा पाट ओकटि నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయో మీకు తెలుసా అందుకేగ చావడానికి వచ్చావ్ చావ్ కష్టాలు నీ ఒక్కదానికే కాదు ఈ భూమి మీదన ప్రతి జీవికి కష్టాలు ఉన్నాయి జీవితం అంటే పోల పాన్పు కాదు ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు కొంచెం బాధను కూడా భరించడం నేర్చుకోవాలి అలా భరించే వాళ్ళకి భూమి మీద బ్రతికే హక్కు ఉంది నీలాంటి పిరికొలకి ఇక్కడ చోట్లేదు భయపడితే చచ్చిపో గుండ్రంగా తిరిగేది భూమి కాలేదే నిప్పు పోరాడేవాడే మనిషి నువ్వు మనిషి అయితే జీవితంతో పోరాడు నాతో కాదు ఒక్కదానికే కాదు ఈ భూమి మీదన ప్రతి జీవికి కష్టాలు ఉన్నాయి జీవితం శ్రీ రామ రామ రామేతి శ్రీ రామ రామ రామేతి కూడా భరించడం నేర్చుకోవాలి అలా భరించే వాళ్ళకి భూమి మీద బ్రతికే హక్కు ఉంది గుండ్రంగా తిరిగేది భూమి కాలేదే నిప్పు పోరాడేవాడే మనిషి నువ్వు మనిషి అయితే జీవితంతో పోరాడు మనిషిన తర్వాత మార్పు సహజం పదండి అయ్యో ఆ రాకి కడగానికి వస్తుందే ఆ వస్తే ఓ మై గాడ్ దగ్గరికి వచ్చేస్తున్నాడే ఏయ్ డోర్ మూసుకున్నాడు ఏయ్ ఆపరా
వావ్ ఫెంటాస్టిక్ ఫిగర్ రేయ్ అందరూ డబుల్ తీయరా రేయ్ ఇవరా రేయ్ నువ్వు కూడా ఇవో తీసుకో ఫస్ట్ టైం నా లైఫ్ లో ఓ ఫిగర్ కి రేట్ ఫిక్స్ చేయలేకపోతున్నా ఇది నీకు సరిపోదు నేను మళ్ళీ వస్తా ఒరేయ్ ఈ రేట్ కి మీ అక్క వస్తుందేమో అడగరా రాస్కల్ నీకేమైనా పిచ్చే కిందా వాడి గురించి తెలుసు కదా వాడు అసలే రాక్షసుడు అయితే వాడు నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోవాలా ఇందు వాడు చాలా డేంజరస్ ఫెలో మన హాస్టల్కి వెళ్దాం పదా నేను రాను ల్యాబ్ కెళ్ళాలి నువ్వేం చేసుకుంటావో చేసుకో మేం మాత్రం ఉంటాం మీ ఇష్టం పదండి ఇందు ప్లీజ్ నా మాట వినిందు చెప్తే వినిపించుకోవండి వాళ్ళు మంచి వాళ్ళు కాదు వాళ్ళతో గొడవద్దు ఏలా ఏం చేశారు గుర్తుందిగా కానీ నాకు మళ్ళీ భయంగా ఉంది భయపడితే చచ్చిపోన్నా నాకు బతకాలని ఉంది ధైర్యం ఇవ్వగలిగి